నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటున సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ హనీ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ఎస్ ఎస్బీఐ వారి ఆరోగ్య ప్లస్ సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి సార్ ఏంటి అసలు ఈ స్కీమ్ ఏం కొత్త స్కీమ్ ఏమి కాదండి చాలా పాత స్కీమే కాకపోతే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి గత ఒకటి లేక గత ఒకటి రెండు సంవత్సరాలుగా చాలా మందిలో ఈ ఆరోగ్య బీమా ఏదైతే కావాలో ఇది కావాలన్న ఆలోచన మొదలైంది కాబట్టి చాలా మంది ప్లాన్లు సరే దే ఆర్ సర్చింగ్ సో మెనీ వెబ్సైట్స్ సో దట్ ఈ ప్లాన్ ఒకసారిగా లైక్ మంచి పాపులర్ అయిందండి ఓకే సో అంటే పాత స్కీమే బట్ కొత్తగా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా సార్ మెయిన్ ఎలిమెంట్ ఏంటి ఇందులో ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి స్కీమ్లో మార్పులు చెరుపులు ఏం చేయలేదండి కాకపోతే మీకు ఇదివరలో చాలామంది ఏంటంటే ఆరోగ్య బీమా ఎందుకు నాకు నాకు అవసరం ఉండదు అన్న అన్న ఆలోచనలో ఉండేవారు కానీ ఇప్పుడు లైక్ ఆఫ్టర్ కరోనా చాలామందికి ఈ హాస్పిటల్ వచ్చేలాగా చూశాక లేదు లేదు మాకు అదే కంపల్సరీ కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది ఇది మరి ఇంకా వెళ్తున్నారు వాటి కోసం ప్లస్ ఏంటంటే ఇప్పుడు చాలామంది కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనం చూస్తూ ఉంటాం సో సోమె హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి వాళ్ళ ఏజెంట్లు లేని హాస్పిటల్తో అయిపోయిన కొంత లైక్ కొన్ని కంపెనీలు వాళ్ళ హాస్పిటల్ ప్రిమసెస్లోనే వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు ఈ స్కీమ్లో ఉన్న యునిక్ పాయింట్ ఏంటంటే అండి ఆరోగ్య ప్లస్ దీన్ని ప్యూర్ లైఫ్ టర్మ్ ఫిక్స్డ్ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఫిక్స్డ్ ప్రీమియం ఫిక్స్డ్ ప్రీమియం ఎస్ ఇప్పుడు కామన్గా మనం ఎక్కడ ఏమి తీసుకున్నా సరే ప్రీమియం మారుతూ ఉంటుంది ఇందులో ఏంటంటే ప్రీమియం మారదండి అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ప్రీమియం మారకుండా మన ముందు ఎంత ప్రీమియం కట్టామో అదే ప్రీమియం తోటి ప్రతి సంవత్సరం మనకి అలా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఓకే సో మిగతా వాటిలో అయితే మనం ఎక్కువ మారడం అనేది చూస్తాం ఫ్లక్చువేషన్స్ చూస్తూ ఉంటాము పెరుగుతున్న అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు ఇయర్స్ బట్టి కూడా బట్ ఇందులో అలా ఏముండదంటారా సార్ ఉండదండి లైక్ ఇందులో ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ అదే ఎందుకంటే లైక్ ఒక మనిషి పద్దెనిమిది సంవత్సరాల వయసులో తీసుకుంటే ఒక ప్రీమియం కడతారు మేబీ ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల వయసులో పెళ్ళి ఇక వన్ ప్లస్ వన్ అయినప్పుడు ప్రీమియం పెరుగుద్ది ఎందుకంటే ఫ్లోటర్ పాలసీ అంటారు ఇద్దరు వస్తారు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు ఇంకా ప్రీమియం పెరుగుతుంది ఇంతే కాకుండా ఉన్న నలుగురిలో ఎక్కువ వయసు ఎవరికి ఉందో వాళ్ళ వాళ్ళ వయసుని బట్టి కూడా ప్రీమియం పెరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆరు వేలు ఏడు వేలు పదివేల వయసు లైక్ పదివేల రూపాయల్లో మనకి ప్రీమియం స్టార్ట్ అయినా ఇది సుమారుగా ఏంటంటే యాభై యాభై ఐదు వెళ్ళేటప్పటికి ప్రతి సంవత్సరం వాళ్ళు కట్టవలసిన ప్రీమియం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అయ్యే స్కీములు కూడా ఉన్నాయి స్కీములు కూడా మారుతూ ఉంటుంది బట్ పెరుగుతూనే ఉంటుంది అండ్ అండ్ అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం ఇట్స్ లైక్ వెరీ డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే పెరుగుతారో అప్పుడు కూడా పెరుగుతుంది ప్రీమియం కానీ ఈ స్కీమ్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా సరే ఒక్కళ్ళు ఉన్నా సరే నలుగురు ఉన్నా సరే లిమిట్ ఉందా సార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉండాలని అలా ఏమన్నా ఉందా టూ ప్లస్ టూ అండి టూ ప్లస్ టూ మామూలు గవర్నమెంట్ లిమిట్ అంతే అండి లేదు అంటే ఒకటి అండి ఈ స్కీమ్ లైక్ ఎన్ని స్కీమ్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది టూ ప్లస్ టూ కవర్ అవుతారు పిల్లలు అనేది పెద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు పిల్లలు అండి అంటే అంటే టూ అడల్ట్స్ టూ చిల్డ్రన్ సో అంటే పిల్లలు పెద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు కవర్ అవుతారు పెద్దెనిమిది సంవత్సరాలు దాటిపోతే పిల్లవాళ్ళకి ఇంకా అదే వాళ్ళు మళ్ళీ సపరేట్ స్కీమ్ వాళ్ళు కొనుక్కోవాల్సి ఉంటుంది అంటే లైక్ ఫ్యామిలీ ప్రాంతంలో వాళ్ళు కవర్ కారు టూ ప్లస్ టూ ఉంటుంది అండ్ ప్రీమియం ఈజ్ ఫిక్స్డ్ అండ్ ప్రీమియం కూడా ముందే చెప్తారండి ఎంత ప్రీమియం అనేది ఈ రోజు అనుకుంటే కనుక ప్రీమియం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ రూపీస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ ఓకే ఇప్పుడు అంత ఉంది ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే అండి స్టార్టింగ్ అమౌంట్ అమౌంట్ అండి ఎండింగ్ అమౌంట్ అదే అదే చెప్పేది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ టాక్సెస్ సో ఇదే అమౌంట్ అలా కంటిన్యూ అవుతుంది సో అందుకనే దీన్ని ఫిక్స్డ్ ప్రీమియర్ అన్నారు మీకు టాక్స్ ట్యాక్స్ ఏమైనా మారితే అటు ఇటు అవ్వచ్చు కానీ ఇట్స్ అదర్వైజ్ ఇట్స్ కాన్స్టెంట్ అమౌంట్ అర్హులు అంటే ఏమైనా ఉంటుంది అసలు దీనికి అది లేదు నిర్ణయం తీసుకోవచ్చండి కథ యాభై ఐదు సంవత్సరాల వయసు లోపాలు తీసుకుంటే కనుక ఎటువంటి మెడికల్ టెస్ట్ అవసరం లేకుండా ఆ పాలసీ డైరెక్ట్గా ఇస్తారు ఎస్ కానీ యాభై సంవత్సరాల వయస్సు పైన వాళ్ళు తీసుకుంటే కనుక ఎస్ కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళ వాళ్ళ ఇంటర్ రూల్స్ ప్రకారము మేబీ ఈ సార్ మెడికల్ టెస్ట్లు అవసరం పడవచ్చు ఎస్ లైక్ ఆల్ అదర్ స్కీమ్స్ అదే ఈ స్కీమ్లో కూడా వన్ ఫార్టీ టూ డే కేర్ ఎక్స్పెన్సెస్ ఎస్ అంటే ఇప్పుడు చాలా లైక్ ఈ సోఫిస్టికేటెడ్ హెల్త్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మైనర్ ఆపరేషన్స్కి మైనర్ ట్రీట్మెంట్స్కి హాస్పిటల్లో ఉండవలసిన అవసరం రావట్లేదండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నారు విచ్చ్ ఇది డే కేర్ అంటే ఇప్పుడు అండ్ ఇదివల్ల చాలా పాలసీలు ఏంటంటే ఒక రోజు హాస్పిటల్లో ఉంటేనే కవర్ అయ్యేది అండి కానీ లేకపోతే ఈ స్కీమ్లో కూడా మీ వన్ ఫార్టీ టూ డే కేర్ ఎక్స్పెన్సెస్ విచ్ ఈజ్ పార్ విత్ ఆల్ అదర్ పాలసీస్ ఐ థింక్ దానికి కవరేజ్ ఉంది ఈవెన్ అప్పుడప్పుడు అవుట్ పేషెంట్ ఎక్స్పెన్సెస్ అండి అంటే మనం హాస్పిటల్కి వెళ్ళాము మనకేదో దగ్గు వచ్చింది ఫీవర్ వచ్చింది మనం ఏదో మనం అదే మామూలు లాంటి దగ్గరికి వెళ్తాము ఆ స్పందులు రాస్తారు అవి కూడా ఒక ప్రిస్క్రైబ్ లిమిట్ దాకా అవి కూడా కవర్ అవుతాయండి అంటే ఎంతవరకు కవర్ అవుతాయి సార్ అలా ఏమైనా చెప్పగలము అది స్కీమ్ అదేం లేదండి ఇప్పుడు సపోజ్ తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అసలు కొంచెం ఎక్కువ క్యాప్ కొంచెం ఎక్కువ అమౌంట్ క్యాప్ ఉంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ క్యాప్ ఉంది ప్లస్ ఈ స్కీమ్లో ఏంటంటే మూడు లక్షల రూపాయల వరకు అరకు ఆ బీమా వస్తుంది అంటే పర్టికులర్గా ఈ డిసీజెస్కి అనేమైనా ఉంటుందా లేకపోతే ఈ ఆపరేషన్కి ఇలాంటి అని ఉంటుందా ఫిక్స్డ్గా అది అటువంటి అండి ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి కనుక అన్ని పాలసీలో ఉన్నట్టే ముందు రెండు మూడు సంవత్సరాలు మీకు మైబీ సైతే వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు మెటర్నిటీ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతాయండి ఎస్ బట్ ఫస్ట్ నైన్ మంత్స్ కవర్ అవదు ఆఫ్టర్ నైన్ మంత్స్ పాలసీ తీసుకున్న రోజు నుంచి ఆఫ్టర్ నైన్ మంత్స్ మెటర్నిటీ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతాయి ఓకే ఆఫ్టర్ నైన్ మంత్స్ ఆఫ్టర్ నైన్ లైక్ అది ఓవరాల్ ఈ స్కీమ్ ఏంటంటే సుమారుగా మధ్యాదాయ అల్పాదాయ వర్గాల వాళ్ళకి ఇది చాలా బెటర్ స్కీమ్ అండి ఎక్కువగా వాళ్ళకే ఉపయోగకరంగా ఉంటుందేమో ఎస్ ఎందుకంటే ఇప్పుడు చాలామందికి మనం చూస్తూ ఉంటాం లైక్ ప్రభుత్వం ఇచ్చే స్కీములు కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పనిచేసే వాళ్ళకి వాళ్ళ టైఅప్ హాస్పిటల్స్ కానీ అందులో అడ్మిషన్ తెచ్చుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడు చూస్తాం అంటే ఇప్పుడు అన్నీ ఎమర్జెన్సీ పెడుతున్నాయి మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్ అలాంటి విషయాల్లో ఇప్పుడద్దరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ముందు వాళ్ళు డబ్బులు కట్టాలి ఆ తర్వాత వాళ్ళకి వచ్చే రియంబర్స్మెంట్ అవ్వచ్చు ఇంక్లూడింగ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు వాళ్ళకి వచ్చే రియంబర్స్మెంట్ అనేది తర్వాత ఉంటుంది ఇసుక ఇందులో అంటే మీరు ప్రీమియం కట్టగానే మీకు చిన్న హెల్త్ కార్డు వస్తుంది నా అదే హెల్త్ కార్డు అడ్ లైక్ యాక్సెప్ట్ చేసే హాస్పిటల్స్ ప్రతి చిన్న చిన్న ఊళ్ళో కూడా ఉన్నాయి సో అండ్ ఎక్కడున్న వాళ్ళు కూడా అదే తీసుకుంటే కనుక లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ ఏమైతే ఉన్నాయో ఎస్ అవి కూడా కవర్ అవుతాయి అండ్ దిస్ పాలసీ కవర్ అయింది కోవిడ్ ఆల్సో సో సో ఇన్ కేస్ కోవిడ్ థర్డ్ వేవ్ మనం ఎస్ అదే రాకూడదు సపోజ్ వచ్చిన వాట్ అవర్ ది అడిషనల్ ఎక్స్పెన్సెస్ టు బీ ఇంకర్డ్ ఎస్ అవి కూడా కవర్ అవుతాయి ట్యాక్స్ డిబేట్ ఏమైనా ఉంటుంది సార్ దీనికి సంబంధించి లైక్ ఎన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దీ మనకంటే ప్రీమియం ఎయిటీ డి ప్రకారం ఎగ్జంషన్ ఉంటుంది అండి ఎయిటీ డి అంటే ది నార్మల్ ఎయిటీసీ మనకు వస్తుందో లక్ష యాభై వేలు ఆ పైన వచ్చేది సో అదే ది టెన్ థౌసండ్ ఫైవ్ జీరో టూ రూపీస్ కూడా ట్యాక్స్ ఎగ్జప్షన్లోకి వస్తుంది మిగతా హెల్త్ ఇన్సూరెన్సెస్కి ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆరోగ్య ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ అంటే మెయిన్ ఏం చెప్తారు సార్ మేము ప్రీమియం అండి ప్రీమియం 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 కాబట్టి ప్రతి దాంట్లోనూ మీకు ప్రీమియం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు ప్రీమియం పెరగదు నేను అదే ఈరోజు నేను పదివేల రూపాయలు కట్టగలనుండి ఈరోజు నేను పదివేల రూపాయలు కట్టి నేను పాలసీ తీసుకున్నాను పది సంవత్సరాలు పైగా నా ప్రీమియం అమౌంట్ యాభై వేల రూపాయలు అయ్యింది నేను యాభై వేల రూపాయలు కట్టగల స్థితిలో ఉండకపోవచ్చు సో నేను 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 అదే నా పాలసీని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ తెలుసు నా ప్రీమియం ప్రతి సంవత్సరం పదివేల ఐదు వందల రూపాయలే సో పదివేల ఐదు రూపాయలు నాకు తెలుసు కాబట్టి చెప్పినప్పుడు చిన్న చిన్న ఉద్యోగస్తులు అవ్వచ్చు తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు అది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుని కట్టే పదివేలు అన్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచన చేసుకుని ఎస్ మనకి ఇంత వస్తుంది కదా అని ఫిక్స్డ్గా అప్పుడు అడిషన్ తీసుకోవాలి సో ఇది మనం ఎలా కట్టాలి సరే మంత్లీ కట్టాల్సి ఉంటుందా ఇయర్లీనా ఇయర్లో అసలు ఎప్పుడు కట్టాలి మీరు పాలసీ ఎప్పుడు తీసుకుంటే ఆ రోజు కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ రోజు నుంచి మీకు అది పాలసీ వన్ ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అండ్ అది రెన్యువల్ చేసుకోవడానికి థర్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఇస్తారండి చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ల్యాప్స్ అవుతుంది మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది ఈ పాలసీ ఇప్పుడు సుమారుగా ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది కాబట్టి ఏ స్టేట్ బ్యాంక్ అయినా ఎస్పీకి వస్తుంది సో ఇయర్లీ ఫస్ట్ ఒకసారి మనం ప్రీమియం తీసుకోగానే ఫస్టే కట్ అయ్యాలి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఆ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి సార్ ఏదైనా పరిస్థితుల్లో వద్దు అని విత్డ్రాల్ అవ్వాల్సిన అవసరం వస్తే విత్డ్రా అవ్వచ్చా వెనక్కి అది మీ ఇష్టం అండి ఈ రోజు కట్టింది మనకి వ్యాల్యూ ఉంటుంది ఆ తర్వాత మీరు రద్దు అనుకుంటే మీరు కట్టరు మీరు కట్టకపోతే అకపోతే మీకు పాలసీ కవరేజ్ ఉండదు బయట పాలసీలో ఉంటే ప్రీమియం పెరగడం వల్ల కట్టలేక చాలామంది విత్తరా చేసుకుంటారు మా ఇక్కడ తక్కువ మొత్తం ప్రీమియం కాబట్టి చాలా మంది విత్తరా చేసుకోరండి సో ఎక్కువగా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కువగా ఉపయోగపడేది అయితే మధ్యతరగతి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తారు ఈ స్కీమ్లో ఎవరైనా పెట్టచ్చు ఎస్ ఎక్కువ ఫోకస్ మధ్య వాళ్ళు 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 ఎక్కువ ప్రీమియం కట్టలేరు కాబట్టి పదివేల రూపాయలు పదివేల ఐదు వందల రూపాయలతో కుటుంబంలో ఉన్న నలుగురు మెంబర్లకి కూడా మూడు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా క్లియర్ చెప్పారు నమస్తే నమస్తే చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి